కరమ వార్తలు షా సమర్పిస్తున్న వారు ఇక్ఫై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ నమస్తే అందరూ మంచిగునారా ఇవాల కూడా మీ కోసం వార్తలు పట్టుకొచ్చినాము ముందుగా హెడ్ లైన్స్ Pawan graph panisine devaro cheppina ampati ayana matalu valle ayana padipothunadu cheetula cheyesudeyanata jupalli pokkuleti ravan సంచలన నిర్ణయం తీసుకున్న తో ఇంకా బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది పాపను ఎత్తుకుపోవాలని చూసింది దొంగది ఆసనాలు నేర్పిస్తున్న దీప్తి క్లాస్ చెప్తుంటే కామెడీ ఏంటి వాణి పవన్ కళ్యాణ్ మైక్ పడితే సగం ఇజ్జత్ గయబ్ పది నిమిషాలు మాట్లాడితే పరుగు మొత్తం పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోతుంది ఏం చేయాలన్నా ఏం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా పవన్ హైప్ అంతా ఆగమై పెట్టినట్టే అవుతున్నది గ్రాఫ్ అంతా గయాబైతున్నది కదా అయితే ఆ గ్రాఫ్ అంతా ఎందుకు పడిపోతున్నదో ఎవరు పడగొడుతున్నారో మన మంత్రి సార్ చెప్తున్నాడు ఎందుకు పడిపోతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మాటల వల్లే ఆయన పడిపోతున్నాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ పవన్ రాజకీయాలకు వచ్చినప్పటి నుండి సినిమాల్లో తెచ్చుకున్న స్టార్ హోదా అంతా పాలిటిక్స్ లో పైలా పచ్చిస్ అయింది మైక్ ముందు ఆయన మాటలు ఆయన చేస్తున్న రాజకీయాలు ఎట్లయితే క్లారిటీ లేకుండా ఉంటాయో అదంతా ఆయన చుట్టే మూడు వందల అరవై డిగ్రీలు తిరిగి సున్నా అయింది ఇది ఒక్కటే కాదు పవన్ గురించి సార్ ఇంకో మాట కూడా చెప్పిండు రాజకీయాల్లో ఉండవు అన్ని ఆత్మహత్యలేని పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు పవన్ విషయంలో భలే లాజిక్లు పడతాడు పోండి అంబాటి సారు మరి నిజమే కదా పవన్ పలుకులు ఎట్లుంటాయి ఒకసారేమో నేనే సీఎం అయితా అంటాడు ఇంకోసారేమో నా కోటు బ్యాంక్ ఎక్కడ ఉన్నది అంటాడు ఇంకోసారేమో నన్ను కక్ష కట్టి ఓడించిండ్రు అంటాడు అసలు సీఎం పదవి మీద ఆశ లేదు అంటాడు మళ్ళీ ఇప్పుడేమో వారాహి ఎక్కి బరాబర్గా సీఎం అయితా అని మళ్ళీ చెప్పుకుంటున్నాడు ఊసర వెళ్ళన్న ఇంత గణం రంగులు మారుస్తుందో మారుతుందో తెలియదు కానీ రాజకీయాల్లో చంద్రబాబును మించిన మాటలు మాట్లాడి ఆయన కంటే ఎక్కువ మాటలు మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన జనసేన కూడా పవన్ నాదేండ్ల మనోహర్ నాగబాబు తప్పితే ఎవరు అభ్యర్థులు ఉన్నారో అసలు ఈ ముగ్గుట్లో ఎవరు గెలుస్తారో క్లారిటీ తెచ్చుకొని అప్పుడు సీఎం పదవి గురించి మాట్లాడితే బాగుండేది అనుకోబట్టినరట ఆయన చుట్టూ అభిమానం పేరు మీద తిరిగే జనసేన పార్టీ కార్యకర్తలే కొంతమంది పబ్లిక్ లా తిరిగిన పార్టీల తిరిగిన పట్నంలో తిరిగిన పక్క దేశంలో తిరిగిన ప్రతి నిమిషం కామెడీ చేసే పాల్ గారు ఈరోజు మాత్రం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ పటపట పండ్లు కోరికి ఫైర్ ద ఫైర్ అన్నాడు పడేల్ పడేల్న పంచలు వేల్చిండు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ సీరియస్గా మాట్లాడిండు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఏంటండి పాల్ గారు ఆ విషయం ప్రజా గాయకుడు ప్రజా శాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది ఏంటండి పాల్ గారు ఈ షాకింగ్ నిర్ణయం అసలు మీ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారా ఇంకా చెప్పడానికి స్టోరీ లేదు స్టోరీ చెప్పినట్టు లేదు సో అది చెప్తున్నట్టు ఉన్నది గద్దర్ అన్నను ఎందుకు సస్పెండ్ చేసిన వార్త చెప్తే నేను రాసుకుంటా ముప్పై లక్షల మంది ప్రజాశాంతి పార్టీలు అట్లని గద్దర్ అన్నను సస్పెండ్ చేసినవా రేవంత్ రెడ్డి కుట్ర రేవంత్ రెడ్డినా ఆయన ఎందుకు కుట్ర చేస్తాడే సరే ఇంకేవాళ్ళని ఉన్నారా పొంగులేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళే ఇంకా ఏ పార్టీలో చేరలేదు వాళ్ళు గద్దరన్నను నీ పార్టీలకు లేదా నూట నలభై ఒక్క దేశాల ముచ్చట్లన్నీ కలిపి చెప్తే ఊహకు అందుడు కాదు అందవు అసలు ఎందుకు సస్పెండ్ చెప్పు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక పార్టీ పెట్టడం అయ్యో అన్న పార్టీ పెట్టుకున్నాక నువ్వు సస్పెండ్ చేసిడైందే నువ్వు ఇట్లుండు సీదా గద్దరన్ననే అడుగుతా అన్నా నమస్తే వందనం పార్టీ పెట్టినమాట ఏడుకెళ్ళి పోటీ చేస్తున్నావే ఒక వ్యక్తిని ఉన్నప్పుడు ఇండివిజువల్ గా ఏమన్నా ఎక్కడైతే కేసీఆర్ నిలబడతాడో అక్కడ నిలబడతా అని చెప్పారు ఎట్ దట్ టైమ్ ఐఎమ్ ఇండివిజువల్ ఈ రోజు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ డిసైడ్ చేస్తా ఓకే పాల్ గారు గద్దరన్నాలు ఇక ఉంటా కుర్రో కుర్రు ఈసారి నీకు ఎమ్మెల్యే టికెట్ రాబోతున్నదయ్యా సారు కుర్రో కుర్రు ఈసారి గెలిస్తే నీకు మంత్రి పదవి గ్యారంటీ అయ్యా సారు కుర్రో కుర్రు ఈసారి నీకు లోక్సభ సీటు కన్ఫర్మ్ అయ్యా సారు ఓ వాణి ఏంది వార్త చెప్పక సోది అంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు సోది చెప్పించుకున్నాడు కాబట్టి అదే చెప్పిన సీదా ఏంది చెప్పు చెప్పు సారు కాదు పక్కోళ్ళు కూడా మస్తు ఖుషి అవుతున్నారు మాకు కూడా మస్తు ఆత్రుత అనిపిస్తున్నది ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏందో చెప్పరాదు ఓ చెల్లే సారు ఇప్పుడు మంత్రి కాదు అంతకంటే పెద్ద కోలు చేస్తున్నాడు పెద్ద కుర్చీల కూర్చునే స్పీకర్ స్పీకర్ గాని ఇంతకు వచ్చే ఎన్నికల్లో ఎంత మెజారిటీ వస్తుంది ఇక ఈ సార్ ముఖంలా నవ్వు చూడండి పక్కన జోరు ఆ చప్పట్లు చూడండి మామూలుగా లేదు కదా ఆ గా సార్ ఏం చేస్తా చెల్లె సార్ కండ్లెర్రా చేస్తే మాడి మసైపోతుంది అట్లా అనుకుంటే సార్ ఇక్కడ దాంకా వచ్చేటోడు కాదు కాని నిజామాబాద్ జిల్లా బీర్కూర్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జరిగింది ముచ్చట కానీ మొన్నట్ల మంత్రి హరీష్ రావు సార్ సోది చెప్పించుకుంటే సీఎం అవుతాడని చెప్పిండ్రు ఇప్పుడు పోచారం సార్కేమో లక్ష మెజారిటీ వస్తుందని చెప్తున్నారు చూడాలి మరిగా ఇద్దరు లీడర్ల జాతకాలు వచ్చే ఎన్నికల్లో ఎంత వరకు నిజమైతాయో ఆ పాటకు ఈమె చేష్టలకు ఎక్కడ పొంతన కుదుర్తలేదు ఆసనాలేనా అసలు అమ్మా దీప్తి ఏం చూసాక కూడా నేను యోగాసనాలు వేస్తున్నా అన్నది నీకు అర్థం కాకపోతే నువ్వు అసలు మంచిదాన్ వా పిచ్చిదాన్ దేంట్లో అయినా నీ తర్వాతే నేను కదా దీప్తి ఆసనాలు వేస్తున్నా అంటావైతే ఇప్పుడు అవును ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం కదా అందుకు అయితే ఎవ్వరు లేవని కూడా లేవరు గాని యోగాలే అనగానే బాగానే గుర్తొస్తుంది అందరికి కానివ్వమ్మ కానివ్వు సరే గాని నీకు అసలు యోగా గురించి ఏం తెలుసో చెప్పు ముందు అమ్మో తెలియదు అంటే ఇజ్జతవుతుంది నాకెందుకు తెలియదు యోగా అంటే ఆసనాలు వేసి ఒక ప్రక్రియ అచ్చా నీ ఫేవరెట్ ఆసనం ఏంటో చెప్పమ్మా కొంచెం ఎవరికైనా ఇష్టమైన ఆసనం ఇంకేముంటది అదైతేనే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు కదా ఏడుసా నీకు తెలీదు నన్ను నేను చూపిస్తాను నన్ను చూసి నేర్చుకో ముందుగా తాండాసనం ఏంటది చెప్పు తొండాసనం తన్నులు పడతాయి తప్పులు పలికావంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన మడమలు ఉంటాయి కదా వాటిని ఇట్లా లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ ఉంటాయి కదా వీటిని ఇట్లా పైకెత్తాలన్నమాట సో గా ఇలాగ మనం స్ట్రెచ్ చేయాలి బాడీని ఇలా సెవెన్ టు ఎయిట్ సెట్స్ రిపీట్ చేయాలి ఇలా చేయడం వల్ల మెరుగుపడుతుంది అన్నమాట అర్థమవుతుందా అయితే నాకు పనే లేదులే ఎందుకంటే నాకు ఏదైనా అలా అనుకోనే అడ్డగోలుగా తినేసి జనాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఫైనల్లీ ఏ ఇంకా ఎన్ని అబ్బాయి యోగా గురించి చెప్పడానికి ఒక పూట చాలదు తెలుసా బంకైనా పడితే వదిలించుకోవచ్చేమో దీప్తివి కదా ఏం చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు నేను నీకు యోగ ముద్ర అనే ఆసనాన్ని చూపించబోతున్నాను యోగ ముద్ర అంటే ఏంటంటే బేసికల్గా మనము ఇట్లా నీజ్ మీద కూర్చొని ఈ పామ్స్ ఉంటాయి కదా వాటిని పొట్ట దగ్గర బాగా ప్రెస్ చేసి ఇట్లా ముందుకి వంచాలన్నమాట ఓ ఈ ఆసనం వల్ల లాభం ఏంటి స్కిన్ టైట్ అవుతుంది ఫేస్ గ్లో అవుతుంది అండ్ అలాగే ఫేస్ మీద రింకిల్స్ కూడా తగ్గుతుంది అనమాట సో ఏజ్ ని కవర్ చేయాలి అని అనుకుంటే ఈ ఆసనం చాలా హెల్ప్ అవుతుంది అంటే ఈ ఆసనం మా బామ్మతో ఆమె మొక్క మీద ముడతలు కూడా పోతాయా ఆవిడ దాకా ఎందుకులే ఈ ఆసనం నువ్వేయి ఎందుకంటే నీ ఫేస్ మీద ఉన్న ముడతల్ని కవర్ చేసుకోవడానికి మేకప్ తో బాగా ట్రై చేస్తున్నావు కదా నువ్వే ఈ ఆసనం నీకు బాగా ఉపయోగపడుతుంది అదేంటి దీప్తి అలా అంటావు మరి లేకపోతే క్లాస్ చెప్తుంటే కామెడీ ఏంటి వాణి నీకు అసలు బొత్తిగా సీరియస్నెస్ లేదబ్బా సరే ఇక ఆపవా ప్లీజ్ ఓకే ఓకే రిలాక్స్ సో ఇప్పుడు ఇవాళ నేను చివరిగా నీకు చూపించే ఆసనం ఏంటంటే సయన్ పశ్చిమ ఈ ఆసనం ఎలా చేయాలో చూపిస్తా ఓకే మళ్ళొకట సరే కానివ్వు ఇట్లా వెల్లకిలా పడుకొని లేచి కాలి వేళ్ళని ఇట్లా టచ్ చేయాలన్నమాట ఎక్కువసేపు అట్లనే పడుకొని మెల్లిక లేవచ్చా సరే అయితే హాయిగా పడుకోపోని ఇవాళ పడుకొని నెక్స్ట్ డే లేచిరా ఈ ఆసనం వేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఉండదు జీర్ణక్రియ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అయితే అన్ని కాదు కాని ఇది ఒక్క నేర్చుకుంటా నేను అవును ఇవన్నీ చేయాలంటే ఉదయాన్నే లేవాలి కదా అవును అట్లయితే ఉదయాన్నే లేచేలా చేసే ఆసనం ఏదైనా ఉంటే చెప్పవా ప్లీజ్ అని నీ లాంటిది ఒక్క తుంటే చాలు అసలు మొత్తం క్లాసులు అటకెక్కడానికి ఇంకెంతసేపు నీ క్లాసు ఇంకా అయిపోలేదా నీతో నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నా పర్ఫెక్ట్ యోగా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది నువ్వు నీ పని చూసుకో నేను హ్యాపీగా ఇంకొన్ని ఆసనాలు వేసుకొని తిరిగి మళ్ళీ అప్పుడు నేను కలుస్తాలే ముందర అసలుకే నేను యోగా చేసుకోవాలి అండ్ నేను చాలా ఫిట్గా హెల్దీగా ఉండాలన్నమాట ఓకేనా సిబ్బాయ్ అమ్మయ్యా వెళ్ళింది సరే గాని గరం గరం తరపున మన ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ యోగా వ్యాయామం రోజు చేస్తూ ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సరేనా పబ్లిక్ కంప్లైంట్ చేస్తే అధికారులు ఎందుకు పనిచేస్తలేరని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేలను చూసినాం ఫోన్లో గట్టిగా మందలిచ్చిన ఎమ్మెల్యేలను చూసినాం ఒకటి రెండు సార్లు చెప్పి చూసి మూడోసారి సస్పెండ్ చేయించిన ఎమ్మెల్యేలను కూడా చూసినాం కదా కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే మేడం అన్ని ఛాన్సులు ఇవ్వకుండా ఏం చేసిందో చూడండి అబ్బర బిడ్డ ఏకంగా గల్లబట్టి ఏం గొట్టుడు కొట్టింది పో పాపం ఒకటే దెబ్బకు అన్న ముఖంలో మినుగురులు దుంకినాయి మరి అంతగనం అన్నేం తప్పు చేసిండు మేడం గారు ఎందుకు అంతగానం సీరియస్ అయింది అసలు వీళ్ళు ఎక్కడోళ్ళు ఏంది కథ అంటే మేడం గారు మహారాష్ట్రాల ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ చెంపదెబ్బ తిన్న అన్నేమో ఇంజనీర్ అట అయితే మీరా బయందర్ ఏరియాల అక్రమ నిర్మాణాలు తొలగిస్తే జనాలు రోడ్డు మీద పడ్డరట అసలు ఇండ్లు కడుతుంటే ఏం చేసిండ్రు పోయి పోయి వానకాలంలో ఎందుకు ఊలగొట్టినరు ఇప్పుడు వీళ్ళు ఏడికి పోవాలని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటేనే సడన్ గా బీపీ పెంచుకొని చెంప అయినా మేడం గారు మీరు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఉండాలి గాని ఈ కొట్టుడైందమ్మా మీరు ఐదు ఏళ్లు ఉండిపోయేటోళ్ళు అరవై ఏండ్లు కొలుపు చేసేటోళ్ళు సర్కారు ఉద్యోగులు ఏదో తప్పు చేసినట్టు కొట్టుడైంది అక్రమ నిర్మాణాలను కూల్చి వేసినందుకే కొడతారా అంటే మీరు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారా మేడం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి పొట్టు పొట్టు కామెంట్లు పెడుతున్నట ఏహే తెలంగాణలో ఏ మన్నా నడిచిందా కాంగ్రెస్ పార్టీ రాజకీయం పదేళ్ల కింద పవర్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ ఎంత ఖుషి కనబడ్డాడు ఇప్పుడు అంతే సంతోషంలో కనబడ్డారు చాలా మంది లీడర్లు ఒక్క ముచ్చట్లా చెప్పాలంటే చరికల విషయంలో మస్తు స్పీడ్గా పనిచేస్తుండ్రు మరి ఎవరిని జరిపించుకుదిలినరు లీడర్లంతా ఎవరింటికి పోయి పాండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చేందుకు వడి వడిగా అడుగులేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ కొమటి రెడ్డి సార్ తో కలిసి నైన్టీ నైన్ పర్సెంట్ పని కంప్లీట్ చేసిండు పొద్దు పొద్దుగాలను ఇంత టిఫిన్ చేసి చేయి గుర్తు లీడర్లను వెంట పెట్టుకుని వెంకటరెడ్డి ఇంటికి పోయిన రేవంత్ రెడ్డి ఖుషి ఖుషిగా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టిండు ఏంది సార్ ఎన్నట్లేదేమో మంచిగా కలిసిండ్రు ఎప్పటికి ఇట్లానే అని అడిగితే ఇక్కడ నుండి సీదా జూపల్లి కృష్ణారావు సార్ ఇంటికి పోయి కిట్టం మనం మహబూబ్ నగర్ జిల్లా నేతలం అప్పుడు అంటే ఏదో తిట్టుకున్నాం మాటలు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీలకు రావాలి అని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి అందరినీ కలుపుకొని పొంగులేటి రెడ్డి దగ్గరికి పోయిండు ఇక అక్కడ అందరు కాంగ్రెస్ లీడర్ల సమక్షంలో పొంగులేటి గారు మీరు బరాబర్ గా హస్తంలోనే చేరిక కావాలని అడిగి మళ్ళీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిండు చేరికలు కావు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దీంట్లో ఒక గొప్ప లక్ష్యం ఒక గొప్ప ఉద్దేశం ఉంది తప్పకుండా నాకు మా ఎంకన్నకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది పోయిందేమో వాళ్ళను పార్టీలో జాయిన్ చేసుకునేందుకైతే రేవంత్ అన్న నోట్లోంచి మాత్రం మొత్తం వెంకన్న మాటలే వినబడ్డి ఒక జోకుడు కాదు పోండి ఇక అయితే వెంకటరెడ్డి సార్ మాట్లాడుకుంటానేమో ఇలా వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాం మా పార్టీ కాదు నాలుగు కోట్ల మంది ప్రజల కోసం రావాలని వారు కోరిన వారు కూడా సంతోషంగా అంగీకరించినందుకు వారికి స్వాగతం పలుకుతూ ఇక ఆఖరికి పొంగులేటి సార్ మాట్లాడుకుంటా ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో జూపల్లి గారు గాని వారి టీం గాని నేను గాని మా టీం గాని అందరం కలిసి జాయినింగ్ ఎలా ఏమిటి అనేది కూడా మూడు రోజులు అని చెప్పి మళ్ళీ మూడు నెలలు చేస్తారో ఈ మూడు రోజుల్లోనే మళ్ళీ మనసు ఏమైనా మార్చుకుంటారో తెలియదు నడిసిందా ఇవాళ కాంగ్రెస్ రాజకీయం కదా ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా ఎస్ చూస్తూనే ఉండండి తెలుగువారి మన సాక్షి సాక్షి టీవీ టాటా